నా మరణం అది ఆమె కోసమే ఆగింది, ఆమె కోసమే చేరువైంది. నన్ను ఇష్టపడుతున్న అమ్మాయికి నేను తనకు సరికాదని ఓ కథ రూపంలో చెప్పిన రోజు. తిన్నావా? నీకు ఓ కథ చెప్తా. ఎక్కడనో తాన కృష్ణాపురం అనే రాజ్యం ఉండే. ఆ రాజ్యంలో మందాకిని దేవని ఓ యువరాణి భలే అందంగా ఉండేదప్ప. ఆ రాణికి ఓ కోట, ఆ కోటలో తోట, అంత గొప్పగా ఉండేది. అదో పద్ధతి. ఆ తోటలో తోటమాది. అని పనేంటిది? పొద్దుగాలు లేవాలనా? పూల చెట్లకు నీళ్ళు పోయాలి కదా, పూలు పెంచాలి కదా. ఓనాడు ఆ తోటలో పూసిన మొదటి గులాబీ పువ్వు తీసుకొని కోటలో కోయండు. ఆ కోటలో మొత్తం లొల్లి లొల్లి, సందడి సందడి. ఆ దీపాలు, కారలు, సారలు అంతా అంతా ఏమవుతుందిరా అన్నట్టుగా. ఏమవుతుందో ఏమో అనుకున్నాడు మన తోటమాలి. అప్పుడంత దూరాన కనబడ్డాడు మన శివకేశవుడు, ఉత్తరాపురం యువరాజు. దూలమెత్తున్నాడు ఆయన. అప్పుడోసారి తోటమాలిని చూసిన యువరాజు, ఏ ఇట్రా అని ఇషారా చేసి ఆ తోటమాలి గజ్జును అనుకోండు. ఆనికి ఉరుక్కుట ఆడిపోయిండు. అప్పుడు ఆ తోటమాలి ఆయన దగ్గరకు పోయి తలపైకెత్తిండు. అనుకుంటున్నావా ఏమి? లే, అదో రాజరికం. రాజరికం అంటే వాళ్ళు గజ్జును అనుకేటోళ్ళు. అప్పుడు యువరాజు తోటమాలి శైలిన గులాబీ పువ్వు అందుకొని యువరాణి వైపు నడుచుకుంటూ పోతా అంటే ఆ భటులు, ఆ జనాలు, ఆ నౌకర్లు అందరూ తలకాయలు దించుకొని, యువన్ జాగలాల వాళ్ళు తలకాయలు దించుకొని ఉండిపోయారు. ఎవ్వరు చూడకపోయినా యువరాణి కొప్పున గులాబీ పువ్వు పెట్టింది మాత్రం శివకేశవుడే. అప్పుడు కబుక్కున శివకేశవుడు కనబడలే. అప్పుడు శివకేశవుడు ఏడున్నాడో తెలిసిన మందాకినిదే కళ్ళల్లున్నాడు. అది కదా దృశ్యం. ఎట్లుంది కదా, మంచిగుందా? తోటమాలి తోటల్లే ఉన్నాడు. శివకేశవుడు కోటల్లే ఉన్నాడు. నేను తనకు సరికాదని చెప్పగలిగిన కానీ దానికి కారణమైన నా అడవి జీవితం గురించి మాత్రం చెప్పలేకపోయాను. చర్మం దిగువన నెత్తురు నీలను తాకక మానదు, తనువున దాగిన ప్రాణము నింగికి చేరక ఆగదు. మనిషివని మరిచిన క్షణం నెత్తురు చిందక తప్పదు, ప్రాణము విడువక తప్పదు.
పైతరినికి వరద వచ్చింది. అయ్యో, దుఃఖానికే దుఃఖం వచ్చాను. మాసానికి 5 దినములు జాతి జాతికి కడుపు చీల్చే రాత రాసిన నిన్ను నమ్మిన దాని తప్పురా దేవుడు. ఆ బాధ కనరాదా, అరుపు వినరాదా. కూరలు తినయ్యా ఇంద్ర, చీము నెత్తురు వదిలితే చీకటి కోరిక ప్రవాహాన్ని నీ దేహాన నిలిపితివే. మన మూత్రాలే మేలు కదరా. ఎదగని వృక్షం చీరితివి, బాధ తెలవలే ఆడు నాకుండేది. మృగమని తలచిందేమో, బాధ కన్నా చావు మేలని తోచిందేమో. 12 ఏండ్లు చిన్న పిల్లరా, నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలనుకున్న రోజు మొదటిసారి ఆ అమ్మాయిని చూసిన రోజు. ఆ రాగం నన్ను కాపాడిన రోజు. ఆమె పట్టీల శబ్దం మొదటిసారి నన్ను తాకిన రోజు. ఏందన్న అట్లున్నావు, ఏమైంది? ఏమన్నా తేనె దొరకలే, ఈగలు ఎక్కువైనాయా, జోపుడు కాలే?
ఏమైంది ఏమైంది? నలభై ఐదు రోజులు ఆ గొంతు కోసం నిశ్శబ్దంగా వెతికాను. స్వరం దొరకలేదు కానీ అడవి చూపని ఎన్నో బంధాలు, చెప్పని ఎన్నో కావ్యాలు ఈ ఊరు చెప్పింది. అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నాలోనే ఉందని చెప్పింది. కానీ అన్నీ నిశ్శబ్దంగానే. ఓ రోజు నిశ్శబ్దాన్ని దాటి పట్టీల శబ్దం వినపడింది. ఎవరో సక్క అవ్వపడలేదు. అవ్వపడితే మాత్రం అందరిలో ఆ మాట ఏమైనా వస్తుందా ఏంది? ఆ మాట ఆడుంటే సులోచన, అదేనా నీ పేరు? మరి నీ పేరేంది? ఆగాగాగు, పేరు చెప్పమాట అట్లా పోతావు? బెలంగొట్టిన రాయలాక అట్లా చూస్తావు? ఏంది వ్యవహారం కొత్తగా ఉంది? మీ అమ్మ పేరు అడితే చెప్పదేంద్రా పిల్ల. మూగది పేరు ఎట్లా చెప్తుంది? ఏ మన తిప్పాపూర్ లేదో ఆనే ఉండే. ఆ పిల్ల చిన్నతనం నుండి వాళ్ళమ్మ చీర పొయ్యిలో పడి చనిపోయింది నెలన్నర కింద. ఇక ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళొచ్చిండ్రు కొత్తగా రాలే ఆర్ఎంపి డాక్టర్. ఆయన బిడ్డ, ఆమె పేరే వసంత. ముందు మాట ఉండేదే అమ్మ చచ్చిన చూసి గొంతు మూగబోయింది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలనుకున్న రోజు కనిపించక మానసు కనులది ఏమి కర్మ, కట్టు కోసం చంపడమా? స్పృశించలేనిదది ప్రపంచం ఇంత నీచమా? మురికి కూపం వాసనలు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఇదా ప్రపంచం, ఇదా ప్రపంచం, ఇదా ప్రపంచం. అదిగో అదిగో మన్ను మిన్ను పవిత్ర సంగమం, అదిగో మొయిలు పలికే స్వాగతం, నా విముక్తి మార్గం. వినలేను హార్పులు, ఇది విధాత విరచిత వికృత కావ్యం. మన్ను లేదు, మిన్ను లేదు, నిన్న లేదు, నేడు లేదు, మొదలు లేదు, ముగింపు లేదు. ఇది కాలం చూసిన చేదు నిజం. ఇది విధాత విరచిత వికృత కావ్యం. ఇది విధాత విరచిత వికృత కావ్యం. ఇది విధాత విరచిత వికృత కావ్యం.
దైవంగా ధైర్యంగా బలమైన రూపంగా జగమంతా పూజించే హనుమానిన్ను లోకాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించి శుభమంటూ దీవించు హనుమామమ్ము సంద్రాన్ని దాటి శీలంకి కాల్చి శ్రీరామ భక్తుడా సంజీవి తెచ్చేసి జీవం పోసి అత్యంత శక్తుడా దైవంగా ధైర్యంగా బలమైన రూపంగా జగమంతా పూజించే హనుమానిన్ను లోకాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించి శుభమంటూ దీవించు హనుమామమ్ము సూర్యుణ్ణి ఫలమంటూ పరుగి తీసి అనుభవమి శిక్షగా ఓటమిని విజయానికి సారథి చేసి నీ పయనం స్ఫూర్తిరా దైవంగా ధైర్యంగా బలమైన రూపంగా జగమంతా పూజించే హనుమాని ఆ గొంతు మూగపోయిందా, అంత అందమైన గొంతు మూగపోయిందా, నన్ను కాపాడిన గొంతు మూగపోయిందా? ఆ కాకు నాకు తెలియదు, అది నువ్వేమనుకోకు, తప్పైంది లేంగా. కుశలమే అడిగింది ఆ అడుగుల సవాడి. స్పందించే హృదయమే ఆ గాజుల్లో దాగున్నది. పరిగెత్తే ప్రపంచం మా కళ్ళల్లో నిలిచింది. కలతేల కలవు మనకు భాషలు ఎన్నెన్నో. సంగీతం కాదా ప్రతిభావం నీ మౌనరాగంలో. వసంత, నీ పేరు మర్చిపోయింది. నా పేరు రాజు. అడవిలా తేనె దింపొస్తుండ్రు. అదే అడవిలో చంపిండ్రు మా అమ్మ నాయనల్ని పోలీసు వాళ్ళు. ఆ అడవిలోనే పెరిగిన మొత్తం. ఆ అడవిలోనే నేను పుట్టిన, నా సాహిత్యము పుట్టింది. తోటమాలి తోటలనే ఉండాలి, శివకేశవుడు కోటలనే ఉండాలి. అది అట్లనే బాగుంటుంది, అట్లనే బాగుంటుంది, అట్లనే బాగుంటుంది. నేను తనకు సరికాదని కథగా చెప్తే పట్టించుకోలేదని తర్వాత తెలిసింది. ఇంకెట్లా చెప్తే తనకు అర్థమవుతుందో. అమ్మాయి ఒకసారి మనసిస్తే అంతేనేమో. అడవే అమ్మ అనుకున్నానా, ఆకలి మాత్రం ఈ ఊరే తీర్చింది. గట్టు కోసం అన్న తమ్ముని చంపినప్పుడు అడవిలో మన అన్న ఈ అన్నని చంపమంటుండే. ఒప్పేనా నువ్వు చెప్పు, అదే మన అన్ని ఈడే ఉండి కొట్లాడొద్దురా రంగస్వామి, ఆడు నీ తమ్ముడు అంటే అది ఎట్లుంటుండే? ఊర్లు ఉండలేక గొడవ కట్టుకొని అడవిలు ఉంటే ఈ గట్టు గొడవ ఏం తీరుస్తామని చెప్పు. ఆ రోజు నా జీవితానికి అర్థం తెలిసిన రోజు. ఏం పల్లీలు కావాలనా? ఏం మామిడికాయ కొట్టియాలనా? నువ్వేదన్నా రాగం లెక్కిన పడుతుంది, ఏదో పాట పాడినట్టు. నేనిన్నా
నెలన్నర కింద నువ్వు గుల్లవాడిని చూడు. ఆడేడో చేరలేని దూరానున్న వెలుగు కోసం ఉరుకుతా అంటే తప్పటడుగులు వేసే తనుడికి తల్లి వేలుతో ఇచ్చినట్టు అనిపించింది. ఆ గొంతు వినాలి. తన రాగమే నాకు జీవితాన్ని ఇచ్చింది. తనలా వెళ్తుంటే ఆ జీవితం అంతా శూన్యంలా అనిపించింది. ఆ శూన్యమే సమాధానమేమో. నెల రోజుల నుంచి అన్న కలవడానికి చిట్టీలు పంపుతున్నాడు. ఏమైంది నీకు కలవడానికి? ఏమైంది నీకు అన్న? నామే కోపం అవుతాడు. నువ్వు లేకపోతే విప్లవం ఆగుతుంది అనుకున్నావా? అడవి దాటి చూడు, ఓ ప్రపంచం ఉంది. హింస దాటి చూడు, ఓ జీవితం ఉంది. అడవే లేకుంటే నీ జీవితమే శూన్యం. ఎక్కడ వెతికినా కనబడడేంటి? ఇంకెన్నటికి ఆమెను చూడలేను కదా. ఇప్పుడు కనబడకపోతే ఏంటి? ఎప్పటికీ నాతోనే ఉంటాడుగా. ఇంకొక్కసారి చూడాలని చూస్తే చూసిన సంతోషం ఉంటుందా? ఇదే చివరిసారా నా బాధ ఉంటుందా? మాట పోతే ఏంటి? రాజు ఉన్నాడుగా. ఒకటి పోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. ఇంకా మాట ఇప్పటికీ వినలేను కదా. ఒకటి పోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు.
రాజు. రాజు 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 నా మరణం అది ఆమె కోసమే ఆగింది, ఆమె కోసమే చేరువైంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.